నిద్రలు తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి ఇసుకులే ఎంత వస్తుంది, లిక్కర్లు ఎంత వస్తుంది, ఏదైతే మరి విలువైన భూములు అమ్మితే ఎంత వస్తుంది, మైండ్స్లు ఎంత వస్తుంది, నీ యొక్క ధనాన్ని సంపాదించుకోవడానికి మనసు పెట్టావు కానీ ఇటువంటి బుడమేరికి నువ్వు పనులు ప్రమాయించక్కర్లా, శాంక్షన్లు ఇవ్వక్కర్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారే మరి ఏదైతే 15,000 కాదు 35,000 క్యూసిక్లు నీరు ప్రవహించేటువంటి విధంగా 4 ఏజెన్సీలకు టెండర్లు ఇచ్చారు. 80% పనులు అయ్యారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆ పనులు నువ్వు కంటిన్యూ చేసి ఏదైతే ఆ లెవెలింగ్ ఏదైతే ఎక్స్టెన్షన్ కానీ ఆ లైనింగ్ కానీ ఈ బుడమేరకు చేసి ఉంటే ఈరోజు గండ్లు పడి ఉండేవా? అంచేత 100కి 100% నీ 5 సంవత్సరాల పాపం, నీ 5 సంవత్సరాల పాలన లోపం. ఇవాళ ప్రజలు మేము కూడా శిక్ష అనిపిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత రాజకీయాలు కాదు, ఇప్పుడు ఏదైతే ఆ గండ్లను ఏ రకంగా అయితే పూడ్చామో దాని నుంచి మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగేటువంటి విధంగా రేపు భవిష్యత్ కార్యక్రమం కూడా తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఏదైతే వాటర్ ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు, కొంతమేరే పోయింది. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైతే గండ్లు నరికట్టాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ విజయవాడలో ఏదైతే నీరు ఏదైతే చేరుకుందో దాన్ని బయటికి పంపించేటువంటి విధంగా కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం అనుకూలించి వర్షాలు తగ్గితే మరి 2 రోజులు 1-2 రోజుల్లోనే యాజ్ టీజీగా మళ్ళీ పూర్వపు స్థితిని తీసుకొస్తాం.